डियर स्टूडेंट्स लास्ट क्लास मैं वर्किंग ऑफ रिफ्रिजरेटर अलगे एयर कंडक्टिंग मिशन एसी गुरी ने जरिए वर्किंग ऑफ रिफ्रिजरेटर मल्ल रे रकल रिफ्रिजरेटर्स वेपर कंप्रेशन मिशन वेपर अब्जॉर्प्शन मिशन ओके नेक्स्ट इप्पुडु क्लास मैं चुपकने टापिक एफेक्ट ऑफ क्लोरोफ्लोरोकार्बन्स एंड ओजोन लेयर अदेनम्मा ఇది ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ కొంచెం 5 మార్క్స్ కే ఎక్కువ అడుగుతున్నాడు ఎఫెక్ట్ ఆఫ్ క్లోరో ఫ్లోరో అదేనమ్మ ఎఫెక్ట్ ఆఫ్ క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఆన్ ఓజోన్ లేయర్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆన్ ఓజోన్ లేయర్ ఇక్కడ క్లోరోఫ్లోరోకార్బన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఓజోన్ లేయర్ మీద ఎలా ఉంటుందో తెలుసుకోవడం కన్నా ముందుగా అసలు ఓజోన్ లేయర్ అంటే ఏంటి అది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో ఎర్త్ నుంచి ఎర్త్ యొక్క సర్ఫేస్ ఎంత హైట్లో ఉంటుంది అవన్నీ కూడా ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా చూద్దాం ఫస్ట్ ఓజోన్ లేయర్ గురించి నేర్చుకుందాం ఓ3 అంటే ఆక్సిజన్ని చూద్దాం ఓ3ని మనం ఓజోన్గా మనం చెప్పడం జరుగుతుంది అది విందాం ఇప్పుడు ఆ ఓజోన్ లేయర్ గురించి నేర్చుకుందాం ओके चूँ एफेक्ट ऑफ क्लोरोफ्लोरोकार्बन्स एंड ओजोन लेयर कांसेप्ट गुरिंचि चेप्पुकोवालंटे मुंदुगा मन अट्मास्फियर लो ये गैसेस एंत हाइट लो उंटुन्नायि नेर्चुकोवाली अदि अट्मास्फियर अंटे एंटि द गैसेस एनवलप अवर एर्थ अदेनम्मा द गैसेस एनवलिंग अवर सराउंडिंग एर्थ इज कॉल्ड अट्मास्फियर अदि मन एर्थ चुट्टू उन्नटुवंटि ये गैसेस नि मन अट्मास्फियर गा चेप्पडं जरुगुतुंदि మన భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అట్మాస్ఫియర్ అంటే ఏంటి మన ఎత్తు చుట్టూ మనం ఉన్న ప్లేస్ నుంచి మన పైన ఎంతవరకు అయితే గ్యాసెస్ ఎక్స్పాండ్ అయినాయో దాన్ని అట్మాస్ఫియర్గా మనం చెప్పడం జరుగుతుంది మన అట్మాస్ఫియర్ని కనుక కొన్ని లేయర్స్గా డివైడ్ చేసినట్లయితే ఎత్తు యొక్క సర్ఫేస్ ఈక్వేటర్ దగ్గర నుంచి 17 కిలోమీటర్స్ హైట్ వరకు ఉండేదని ట్రోపోస్ఫియర్ అంటారు అది విందమ్మా మన ఎత్తు యొక్క మనం ఉన్న ప్లేస్ నుంచి 17 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నదని ట్రోపోస్ఫియర్ అంటారు అందులో ఏ గ్యాసెస్ ఉంటాయి నైట్రోజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ ఓజోన్ అది విందమ్మా ఇవి ఉండడం జరుగుతుంది అది విందమ్మా ఇక్కడ చూడండి ఆ తర్వాత ఎత్తు నుంచి 17 కిలోమీటర్స్ వరకు ట్రోపోస్ఫియర్ అనుకున్నాక ఆ తర్వాత నుంచి ఇంకా ఉండేది స్ట్రాటోస్ఫియర్ స్ట్రాటోస్ఫియర్లో ఓన్లీ ఓజోన్ మాత్రమే ఉండడం జరుగుతుంది అది విందమ్మా ఇక్కడ ఎత్తు యొక్క 17 కిలోమీటర్స్ హైట్ నుంచి అంటే లేదా ఇంకా చెప్పాలంటే 25 to 33 రేంజ్లో ఓజోన్ లేయర్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ మొత్తాన్ని ట్రాటోస్ఫియర్ అంటాం ఈ ట్రాటోస్ఫియర్లో ఓన్లీ ఓజోన్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చి మీజోస్ఫియర్ ఎత్తు యొక్క సర్ఫేస్ నుంచి 35 కిలోమీటర్స్ హైట్లో మీజోస్ఫియర్ దానిలో ఆక్సిజన్ నైట్రస్ ఆక్సైడ్ ఉండడం జరుగుతుంది ఆ తర్వాత థర్మోస్ఫియర్ లేదా దాన్ని అయోనోస్ఫియర్ అంటే అంటే ఇక్కడ ఉన్న గ్యాసెస్ అయాన్స్ రూపంలో మాత్రమే ఉంటాయి ఇది సింగిల్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కానీ అలాగే ఆక్సిజన్ ఓటు లేదా నైట్రస్ ఆక్సైడ్ ఎన్ఓ కానీ ఉండడం జరుగుతుంది అన్నమాట ఈ థర్మోస్ఫియర్లో ఇప్పుడు మనం మెయిన్గా ఈ లేయర్స్లో ఈ ఓజోన్ లేయర్ గురించి మనం డిస్కస్ చేస్తాం మెయిన్గా ఓజోన్ లేయర్ గురించి డిస్కస్ చేస్తాం ఓజోన్ లేయర్ అనేది మనకి ఎత్తుకి చాలా అవసరం ఎందుకని సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ ఉన్నాయి చూసారా యూవీ రేస్ వాటిని ఫిల్టర్ చేసి తక్కువ ఇంటెన్సిటీ ఉన్నటువంటి సన్లైట్ని మాత్రమే అతి మీద పంపడం జరుగుతుంది అదేనమ్మా అది ఓజోన్ లేయర్ లేకపోయినట్లయితే డైరెక్ట్ సన్ నుంచి వచ్చేటప్పుడు హార్మ్ఫుల్ రేడియేషన్స్ యూవీ రేడియేషన్స్ ఏమి డైరెక్ట్గా ఎత్తు మీదకి రావడం దానివల్ల స్కిన్ క్యాన్సర్స్ అవి రావడానికి అవకాశం ఉందన్నమాట అది విందమ్మా ఇప్పుడు ఆ ఓజోన్ లేయర్ ఏ విధంగా డిస్ట్రాయ్ అవుతుంది క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల అది చూద్దాం అది విన కదా ఎత్తు యొక్క ట్రాటోస్ఫియర్లో ఉండేటువంటి లేయర్ని ఓజోన్ లేయర్గా మనం చెప్పడం జరుగుతుంది అలాగే అట్మాస్ఫియర్ అంటే ఏంటి మన ఎత్తు చుట్టూ ఉన్నటువంటి గ్యాసెస్ని అట్మాస్ఫియర్గా మనం చెప్తాం ఓకే నెక్స్ట్ చూడండి యూవీ రేడియేషన్స్ అండ్ దేర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ వచ్చి యూవీ రేడియేషన్స్ అండ్ దేర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఇక్కడ యూవీ రేడియేషన్స్ అనేటువంటివి డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి డిఎన్ఏ అంటే డిఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్ అదేనమ్మా డిఆక్సీరైబో
डीऑक्सीराइबो न्यूक्लिक एसिड इक दी मैं डीएनए अटो अल्ट्रा वायलेट यूवीरेस एपड़े एतमे पनीयो एतमेंटे लिविंग बीइंग्स अंटे प्लांट्स अवच्छ लेदे ह्यूमन पर्सन अवच्छ वीट डीएनए डैमेज अव जरूर अद्मा अलगे ह्यूमन स्किन कैंसर फर्स्ट डीएनए डैमेज अलगे ह्यूमन स्किन कैंसर अंटे मनुष्य या चर्म मीद कैंसर्स अनेव जरूर अलगे द रिड्यूस द रेट एंड एफिशिएंसी ऑफ फोटोसिंथेसिस एंदुकंटे इक्कड़ प्लांट्स की फोटोसिंथेसिस जरुगुतेने अंटे क्रेनोजेन समूहक्रिय जरुगुतेने इक्कड़ ई अत्तमे उन्नटुवंटि अन्नी जीवुलकु कूडा फुड अनेटुवंटि दोरकडं जरुगुतुंदि एप्पुडैते ई फोटोसिंथेसिस अनेदि तग्गिपोयिंदो ऑटोमेटिक गा फुड अनेटुवंटि दानिकि इब्बंदि रावडं जरुगुतुंदि फोटोसिंथेसिस फोटोसिंथेसिस तग्गडं जरुगुतुंदि अलागे ग्लोबल क्लाइमेट अंटे अति योक्क क्लाइमेट लो कूडा चेंजेस रावडं जरुगुतुंदि टेंपरेचर इंक्रीज अवडं जरुगुतुंदि अदनेमा ग्लोबल क्लाइमेट चेंजिंग ग्लोबल क्लाइमेट अदन्ना मेन गा चूंडि यूवी रेडिएशन चेसे पनि एंटंटे डीएनए डैमेज चेयडं अलागे स्किन क्यान्सर्स रावडं फोटोसिंथेसिस डिक्रीज अवडं किरणजन समूहक्रिय तग्गडं अलागे चेंजिंग ग्लोबल क्लाइमेट अति योक्क वातावरण लो मार्पुलु रावडं इला अल्ट्रा वायलेट रेस अनेटुवंटिवि जंतुवुलकु गानि मनुषुलकु गानि ఈ విధంగా ఎఫెక్ట్స్ ని తీసుకురావడం జరుగుతుంది అలాగే ఆల్రెడీ మనకి ఓజోన్ లేయర్ అనేటువంటిది 5% హోల్ అనేటువంటి పడడం జరిగింది ఇప్పుడైతే మనకి యువీ రేడియేషన్స్ ఎక్కువగా వస్తున్నాయో ఓజోన్ లేయర్కి హోల్స్ పడడం జరుగుతుంది ఓజోన్ లేయర్ ఎప్పుడైతే హోల్స్ పనియో సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్గా ఎత్తు మీదకి రావడం జరుగుతుంది అన్నమాట ఏమో ఓకే నెక్స్ట్ వచ్చి ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అట్ లో టెంపరేచర్స్ ఇప్పుడు మా లో టెంపరేచర్స్ అప్పుడు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ లో టెంపరేచర్ ఫిజిక్స్ దగ్గర సబ్స్టెన్సెస్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి రూమ్ టెంపరేచర్ దగ్గర ఏ విధంగా ఉంటాయి లో టెంపరేచర్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అట్ లో టెంపరేచర్ అల్ప ఉష్ణోగ్రత వద్ద పదార్థాల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి అంటే లో టెంపరేచర్ మనం వెళ్ళినట్లయితే సబ్స్టెన్సెస్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా చేంజ్ అవుతాయంటే చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అట్ లో టెంపరేచర్ అంటే అల్ప ఉష్ణోగ్రతల దగ్గర పదార్థాల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఏదో ఒక బాడీ యొక్క టెంపరేచర్ 90 కెల్విన్ కన్నా లో చేసినట్లయితే అదేనమ్మా 90 కెల్విన్ అంటే మించిమించిగా 190 డిగ్రీ సెల్సియస్ మైనస్ 190 ఆ రేంజ్కి వస్తుంది అన్నమాట మైనస్ 80 డిగ్రీ సెంటిగ్రేడ్గా తీసుకోవచ్చు సెల్సియస్లో అంత లో టెంపరేచర్ మనం వెళ్ళినట్లయితే ఇంత లో టెంపరేచర్ మనం వెళ్ళినట్లయితే కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి సీజ్ అవ్వడం జరుగుతుంది అంటే కెమికల్ రియాక్షన్స్ జరగవు కాబట్టి మనం ఏదన్నా మెటీరియల్స్ ఇందులో పెట్టినట్లు యానిమల్ కానీ వెజిటేబుల్ మ్యాటర్స్ కానీ ఇందులో పెట్టినట్లయితే అంటే కూరగాయలు కానీ జంతువుల యొక్క మాంసం కానీ మనం కూల్ చేయడానికి అదే స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అదే టెంపరేచర్ 90 కెల్విన్ మనం వెళ్ళినట్లయితే అంటే మైనస్ డిగ్రీ సెల్సియస్లోకి వెళ్ళినట్లయితే అక్కడ కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి జరగవు కెమికల్ రియాక్షన్స్ ఎప్పుడైతే మనకు జరగవు వెజిటేబుల్స్ కానీ మీట్ అంటే మాంసం కానీ స్టోర్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట అంటే లో టెంపరేచర్ ఫిజిక్స్ని ఉపయోగించి వెజిటేబుల్స్ని కానీ అలాగే ఫుడ్ ఐటమ్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అలాగే 83 కెల్విన్ దగ్గరికి వెళ్ళినట్లయితే లెడ్ తీసుకున్నట్లయితే లెడ్ అనేటువంటి ఎలాస్టిసిటీని లాస్ అవి ప్లాస్టిసిటీకి రావడం జరుగుతుంది తెలుసు కదా మీకు ఎలాస్టిక్ నేచర్ అంటే ఏంటి ప్లాస్టిక్ నేచర్ అంటే ఏంటో ఎలాస్టిక్ నేచర్ అంటే ఏంటి ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసి ఆ ఫోర్సెస్ తీసేసిన తర్వాత
ఆ బాడీ తిరిగి ఒరిజినల్ షేప్ వస్తుంది అండ్ ఎలాస్టిక్ నేచర్ అంటాం, తిరిగి రాకపోతే ప్లాస్టిక్ నేచర్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేందమ్మా ఇప్పుడు లెడ్ని తీసుకుందాం, కూల్ చేసుకుంటే వెళ్ళినట్లయితే ఏదైతే కెలివెన్కి ఎలాస్టిక్ నేచర్ నుంచి ఏమైందట ప్లాస్టిక్ నేచర్కి మారిపోవడం జరుగుతుంది. ఏం అదేందా? ఓకే. అలాగే రబ్బర్ తీసుకున్నట్లయితే రబ్బర్ అనేటువంటిది కూల్ చేసుకుంటే వెళ్ళినట్లయితే చిన్న చిన్న పీసెస్గా క్రాక్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అన్నమాట, ముక్కలైపోవడం జరుగుతుంది. అదేనమ్మా అంటే హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి వెళ్ళినప్పటికీ వీటి యొక్క ప్రాపర్టీస్ ఏమని ఎలాస్టిక్ నేచర్ నుంచి ప్లాస్టిక్ నేచర్కి చేంజ్ అవ్వడం జరిగింది. అలాగే అలాగే చూడండి నెక్స్ట్ వచ్చి ఫర్ ఆల్ సబ్స్టెన్సెస్ ద అటామిక్ హీట్ జీరో యాజ్ ద అబ్సల్యూట్ జీరో టెంపరేచర్. అబ్సల్యూట్ జీరో అంటే జీరో కెల్విన్కి మనం వెళ్ళినట్లయితే అన్ని గ్యాసెస్ యొక్క అటామిక్ హీట్ అనేటువంటిది జీరో అవ్వడం జరుగుతుంది. ఏం అర్థమైంది? ఓకే. తర్వాత అలాగే మనకి ఆక్సిజన్ తీసుకున్నట్లయితే ఆక్సిజన్ను గ్యాస్ స్టేట్లో మనం తీసుకున్నట్లయితే గ్యాస్ స్టేట్లో మనకి ఆక్సిజన్ ఏంటంటే నాట్ పారామాగ్నెట్. అదేందమ్మా ఆక్సిజన్ అనేటువంటి నాట్ పారామాగ్నెట్ గ్యాస్ స్టేట్. అయితే దీన్ని లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేసామనుకోండి, ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం కూల్ చేసుకుంటే వెళ్తే గ్యాస్ కూల్ అవుతే ఏమవుతుంది? లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ లిక్విడ్గా కన్వర్ట్ అయ్యాక ఇది పారామాగ్నెట్ అవుతుందట. అదేనమంటే దాని మ్యాగ్నెటిక్ నేచర్ కూడా లాస్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. హై టెంపరేచర్ ఉన్నప్పుడు పారామాగ్నెట్ కానీ లో టెంపరేచర్ వెళ్ళగానే ఏమైంది పారామాగ్నెట్గా మారడం జరిగింది. అదేందా? అలాగే నెక్స్ట్ వచ్చి అలాగే లో టెంపరేచర్ దగ్గర కొన్ని సబ్స్టెన్సెస్ యొక్క మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ అనేది టెంపరేచర్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. అది అంటే దాని అర్థం టెంపరేచర్ తగ్గుతున్నట్లయితే ససెప్టిబిలిటీ ఇంక్రీజ్ అవడం జరుగుతుంది, అంటే దాని మ్యాగ్నెటిక్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవడం జరుగుతుంది కొన్ని సబ్స్టెన్సెస్కి. అదేందా దానికి ఎగ్జాంపుల్గా మనం కాపర్ సల్ఫేట్ని తీసుకుంటున్నాం. కాపర్ సల్ఫేట్ తీసుకున్నట్లయితే దాని టెంపరేచర్ డిక్రీజ్ చేసుకుంటే వెళ్ళినట్లయితే దాని ససెప్టిబిలిటీ అనేటువంటి ఇంక్రీజ్ అవడం జరుగుతుంది, అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కూడా ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. అలాగే ఎంట్రోపీ ఆల్రెడీ మనం ప్రీవియస్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాం. ఎంట్రోపీ ఇక్కడ ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్లయితే చూడండి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుందో మాకు తెలుసునా, కానీ టెంపరేచర్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో ఎంట్రోపీ కూడా డిక్రీజ్ అవుతూ అబ్సల్యూట్ జీరో దగ్గర ఎంట్రోపీ కూడా జీరో అవుతుంది. అదేందమ్మా లో టెంపరేచర్కి వెళ్తే ఎంట్రోపీ కూడా జీరో అవుతుంది. అంటే దాని అర్థం ఎంట్రోపీ జీరో అయిన అర్థం ఏంటి? ఆ గ్యాస్ యొక్క ర్యాండ్ ఆర్డర్నెస్ పెరుగుతుంది. ఎంట్రోపీ పెరిగితే ఆర్డర్ నుంచి ఏమవుతుంది? ఆ సిస్టమ్ డిజార్డర్కి వెళ్తుంది. అవునా? సిస్టమ్ అనేది ఆర్డర్ నుంచి డిజార్డర్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు గ్యాస్ యొక్క ఎంట్రోపీ అనేది ఎక్కువగా ఉంటాయి, అదే సిస్టమ్ అనేటువంటిది ఏమవుతుందమ్మా? డిజార్డర్ నుంచి ఆర్డర్కి రావడం జరుగుతుంది. తర్వాత ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ మనం డిక్రీజ్ చేసుకుంటే వెళ్ళినట్లయితే దాని రెసిస్టెన్స్ అని డిక్రీజ్ అవుతుందో మాకు తెలుసు. అవునా? ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. మరి టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ వెళ్తుంటే రెసిస్టెన్స్ అని డిక్రీజ్ అవుతూ ఓ పర్టికులర్ టెంపరేచర్ దగ్గరకు వస్తుందో జీరో అవుతుంది. అదేనమ్మా ఎక్కడైతే ఒక సబ్స్టెన్స్ ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ జీరో అయిందో అప్పుడు ఆ కండక్టర్ని సూపర్ కండక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. అతివాహకత్వం అంటూ అటువంటి సూపర్ కండక్టివిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా ఎక్కడైతే ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ జీరో అవుతుందో అప్పుడు ఆ కండక్టర్ని సూపర్ కండక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా అంటే దాంట్లో రెసిస్టెన్స్ అనేటువంటిది ఉండదన్నమాట. అదేందా? అలాగే 2.17 కెల్విన్ దగ్గరికి వెళ్ళినట్లయితే హీలియం గ్యాస్ అనేది ఫ్లూయిడ్గా మారి 2.17 కెల్విన్ దగ్గరికి వెళ్ళినట్లయితే హీలియం గ్యాస్ లిక్విడ్గా కన్వర్ట్ అయ్యి క్యాపిలరీ ట్యూబ్ ద్వారా ఫ్లో అవడం జరుగుతుంది అన్నమాట. అదేందా? దీన్ని సూపర్ ఫ్లూయిడిటీ అంటారు. సూపర్ ఫ్లూయిడిటీ అదేంది అంటే గ్యాస్ అండ్ లిక్విడ్గా మారి ఫ్లో అవడం జరుగుతుంది అంటే లో టెంపరేచర్కి వెళ్ళినట్లయితే. అదేందమ్మా ఈ విధంగా గ్యాసెస్ని లిక్విడ్గా కన్వర్ట్ చేయడానికి కానీ అలాగే థర్మల్ ప్రాపర్టీస్ అంటే ఎంట్రోపీ ఎలాంటి వాటిని డిక్రీజ్ చేసుకోవడానికి కానీ
अलगे सूपर कंडक्टिविटी अंटे कंडक्टर रेजिस्टेंस डिग्री चेसुकोनी सूपर कंडक्टर कन्वर्ट चेयडानिकि मन की लो टेंपरेचर फिजिक्स अंटुवंटि उपयोगपड़ जरुगुतुंदि अन्नमाट अर्थमैंदा ఈ చాప్టర్లో మనకి ఎడియాబాటిక్ డీమాగ్నిటైజేషన్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే అదేనమ్మా ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ అన్నమాట అది అలాగే లిక్విఫైజేషన్ ఆఫ్ హీలియం అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రెండు క్వశ్చన్లు కూడా బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట ఏమా ఓకే నెక్స్ట్ క్వాంటం థియరీ ఆఫ్ రేడియేషన్ అనేటువంటి చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం మనం